జూపల్లితో చర్చకు సిద్ధమంటూ ఆయన ఇంటికి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మాత్రం ఎప్పుడైనా చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈ సవాళ్లు అరెస్టులపై మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే అండి. సవాల్ను స్వీకరించి మాజీ మంత్రి ఇంటికి వెళ్తుంటే పోలీసులు మిమ్మల్ని ఆపేశారు కదా, బహిరంగ చర్చ అనేది ఉండదని అర్థమైంది. ఈ నేపథ్యంలో టీవీ ఫైవ్ వేదికగా మీరు జూపల్లి కృష్ణ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను టీవీ ఫైవ్ వేదిక చెప్తానా, అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కాలం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న దానికి కాలం చెల్లింది. ఏదైతే ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈరోజు కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని వాస్తవాలు గమనించి ఈ చిల్లెర ప్రచారాలని చెప్పి కోరుకుంటాను. ఇంకా చిన్న కార్యక్రమం నియోజకవర్గ అభివృద్ధి ఎంతో జరగాల్సి ఉంది, చేయాల్సి ఉంది. కాబట్టి నేను నాకు ప్రజలు ఇచ్చిన నా బాధ్యత దాన్ని గుర్తించి నేను ఇంకా ముందుకు అభివృద్ధిలో అభివృద్ధి సంక్షేమము అభివృద్ధితో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. కాబట్టి ఏదైనా కరెక్ట్ విమర్శలు సద్విమర్శలు ఉంటే చెప్పొచ్చు ఎవరైనా, కానీ బట్టగాల్చి మేము స్వీకరిస్తాం. బట్టగాల్చి మీ దేశి దుష్ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదండి. హర్షవర్ధన్ గారు, మీరే రెచ్చగొట్టి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరే సమాధానం చెప్పండి. మీరు అక్కడ ఉన్న మీ రిపోర్టర్స్ ఉంటారు, ఇంకో రెండు తెలుసుకోండి. చర్చకు పిలిచింది ఆయన్నే, కౌంట్ డౌన్ 1 2 3 4 5 6 అని పెట్టి పెట్టుకున్నది ఆయన్నే. ఆయన అంచర్ ఆయన కొంతమంది అంచర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగానే రాజకీయాలు చేస్తారు. ప్రజల దగ్గరికి పోయారు వాళ్ళు. సోషల్ మీడియాతోనే రాజకీయాలు చేయాలనుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి తట్టుకోలేకనే ఇవ్వండి. అండ్ ఇంకా జూపల్లి వర్గీయులపై మీరు అక్రమ కేసులు పెట్టిస్తున్నారట, అలాగే ఆయన మద్దతుదారులకు పెట్టారండి. అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఆయనది, అక్రమ కేసులు పెట్టించినటువంటి నేపథ్యం ఆయనది. కానీ ఎక్కడ కొల్లాపూర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, అలాంటి వాతావరణమే లేదండి. అండ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిహారంలో కూడా అన్యాయం జరుగుతుందంటే ఇలాంటి చాలా అంశాలని కూడా జూపల్లి ప్రస్తావిస్తున్నారు. చాలా శుద్ధ తప్పు పొరపాటు అండి. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు తక్కువ ఇచ్చినారు. ఏదైతే నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రైతాంగానికి అత్యధికంగా డబ్బులు ఇప్పించినా, దాంట్లో తనా మన భేద అనేది ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కూడా అత్యధికంగా లాభం పొందినారు. దాని మీద మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య సవాళ్ళకి మూలం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా తీవ్రమైన కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, మాకేం కక్షలు. ఆయనకు అధికారం లేదు, ఆయన చేతుల అధికార దాహంతో చేస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. అండ్ మీరు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చి